సావిత్రి వివాహ జీవితానికి వస్తే, మనం పొలం మాంగళ్యం అనే తమిళ సినిమాలో 1953లో నటించారు. అందులో హీరో జెమిని గణేష్. ఆ సమయంలోనే ప్రేమమత్తులో పడి 1953లోనే ఆమె జెమిని గణేష్ ని వివాహం చేసుకున్నారు. ఆమెకు ఒక కూతురు విజయ చాముండేశ్వరి, కొడుకు సతీషులు ఉన్నారు. వారిద్దరిని కూడా చాలా స్ట్రిక్ట్ గా డిసిప్లిన్ తో పెంచారు. టీవీలు కూడా లేని ఆ రోజుల్లోనే 16mm ప్రొజెక్టర్ పెట్టి ఇంట్లోనే సినిమాలు చూసేవారు ఆ పిల్లలు. అడిగిన వారికి లేదనకుండా దానమిచ్చే దానశీలి సావిత్రి. లాల్ బహదూర్ శాస్త్రి గారి సమక్షంలో తన వంటి మీదున్న నగలన్నీ ప్రధానమంత్రి సహాయ నిధికి దానమిచ్చారు. ఆమె సంపాదనలో అధిక భాగం దానాలకే ఖర్చయ్యేది. ఆమె అందరినీ నమ్మేవారు. ఇక ఆమె అభిరుచులు. ఆమెకి క్రికెట్ అన్నా చెస్ ఆట అన్నా చాలా ఇష్టం. ఆమెకి ఎడమ చేతి వాటం ఎక్కువ. పిల్లలని చాలా ప్రేమతో చూసుకునేవారు. తెర పైన తెర వెనుక కూడా అనేక పాత్రలతో అశేష ప్రజానికాన్ని అలరించిన సావిత్రి సినీ జీవితంలో అత్యున్నత స్థానాన్ని అధిరోహించిన నిజ జీవితంలో అతి ఘోరంగా విఫలమయ్యారు. చిన్న వయసులోనే మృత్యువుతో పోరాడిన ఆమె జీవిత చరమాంకం అందరికీ ఒక పాఠం. ఆమె నట జీవితం ఎందరో నటీమణులకి మార్గదర్శకం. ఇలాంటి స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ న్యూస్ వెంటనే మీ యూట్యూబ్ హోమ్ పేజ్ లో రావాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్.